ఇప్పుడైతే కనుక మనకి పిల్లలకు సంబంధించిన స్టేషనరీస్ కూడా ఉన్నాయని చెప్పా కదా. సో ఇక్కడైతే కనుక మనకి పెన్సిల్ బాక్సులు రెడీగా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు అవి కూడా ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను నేను. సో స్పైడర్ మ్యాన్ అనమాట, ఇది వచ్చేసి మనకి పిల్లలు బాయ్స్ అనమాట, కిడ్స్ లో మనకి బాయ్స్ యూస్ చేసుకోవడానికి అనమాట. సో ఇంత పెన్సిల్ బాక్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. నార్మల్గా చిన్న బాక్సులుగా వచ్చేసాయి కదా, ఇది వచ్చి ఇప్పుడు వస్తున్నాయి అనమాట పెద్ద సైజ్ది. సో ఇక్కడ మనకి పెన్సిల్స్, పెన్స్ అలా పెట్టుకుంటారు, అరేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా వాళ్ళకి సంబంధించినవి ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక చిన్న మినీ ఒక డైరీ కూడా పెట్టుకోవచ్చు, దీనికి ప్లేస్ బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. సో అలాగే ఇది అమ్మాయిలకి, గర్ల్స్కి అనమాట. సో ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అయింది కదా యూనికార్న్, సో అది కూడా దొరుకుతుంది ఇక్కడ పెన్సిల్ బాక్స్ అనమాట, చూస్తున్నారు కదా. ఇట్లా ఓపెన్ చేస్తే ఇది పిల్ ఇది అమ్మాయిలకి అనమాట. ఇది పెన్సిల్స్కి వచ్చేసి ఇక్కడ ఒక చిన్న డైరీ పెట్టుకోవచ్చు, ఇది సింపుల్గా ఇది ఒకటి క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, చాలా బాగుంది. ఇది కార్టూన్ అంట, సో ఇది కూడా సేమ్ మోడల్స్ అనమాట. సో ఈ పెన్సిల్ బాక్సెస్ వచ్చేసి మనకి ఇప్పుడు నేను 200 నుంచి 500 లోపు చూపిస్తున్నాను అనమాట, చూపిస్తా. సో అందులోనే ఇదొక మోడల్ మనకి లక్కీ అని చెప్పేసి చూసారా, ఇట్లాగ పెట్టుతోటి వచ్చేసి ఇలాగ వస్తుంది చూసారా, ఇదొక మోడల్ అనమాట. సో లోపల కూడా మనకి సేమ్ ఇప్పుడు నేను చూపించాను కదా అలాగే ఉంటుంది ఆప్షన్. అండ్ ఇది వచ్చేసి మనకి అవెంజర్స్ అనమాట, అవెంజర్స్ 2 అంట. సో పిల్లలు ఎక్కువ చూస్తారు కదా, ఇట్లా ఉంటాయి అనమాట డిఫరెంట్గా. డబుల్ డెక్కర్ బస్సు లాగా డబుల్ డెక్కర్ ఉంది చూడండి. ఇవన్నీ కూడా మనకి 200 నుంచి 500 లోపు ఉండే ఐటమ్స్ అనమాట. సో ఇది కూడా గర్ల్స్కి యూనికార్న్ పెన్సిల్ బాక్స్ సరే, చక్కగా ఎంత బాగుందో కదా యూనికార్న్ బొమ్మ వచ్చి, సో కన్ను కూడా కదులుతుంది. సో ఇది ఓపెన్ చేద్దాం మనం. ఇందులో ఏమైనా స్పెషల్గా ఇచ్చారంటే, అంటే పెద్ద చూసాం కదా, సో అట్లాగే మనకి ఇది చిన్న సైజులో వచ్చింది ఇట్లాగా. సో పెన్స్ పెట్టుకోవచ్చు, ఇంకా ఇటువైపు ఏమైనా కార్డ్స్ కానీ లేదా ఏమైనా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం. ఇంకా పిల్లలు వెంటే చెప్పక్కర్లేదు కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారు. సో ఇది కూడా సేమ్ అట్లాంటిది, కాకపోతే ఇక్కడ ట్రాన్స్పరెంట్ వచ్చిందనమాట, లోపల ఏమైనా పెడితే మనకి బయటకు కనిపిస్తుంది. ఇది కూడా యూనికార్న్దే, చాలా బాగుంది బేబీ పింక్లో. అండ్ అలాగే ఇది ఇంకొక మోడల్ స్టేషనరీ బాక్స్ అనమాట. సో చూస్తున్నారు కదా యూనికార్న్, ఇది కూడా ఇది పైన పిక్చర్ అనేది మనకి ఇలా బొమ్మ వచ్చింది చూసారా, ఇది ఇట్లా ఉందన్నమాట. సో ఈ బాక్స్ చూడటానికైతే చాలా డిఫరెంట్గా ఉంది, దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది నేను ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ పెన్సిల్స్ అవి పెట్టుకోవచ్చు, ఎరేజర్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ షార్ప్నర్, ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ చేస్తే కనుక ఇది ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ షార్ప్నర్ అనమాట, ఇది ఒక 2 షార్ప్నర్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇది పుష్ అని ఉంది ఇక్కడ చూసారా, ఇది బటన్ అనమాట, ఈ బటన్ నొక్కగానే ఇది గ్లాస్ అది ఓపెన్ అయింది. సో అవ్వగానే మళ్ళీ పెట్టేసుకోవచ్చు, ఇట్లా ఇలా ఉంది సరే, చాలా బాగుంది సరే. సో అండ్ ఇక్కడ ఎరేజర్ ఆర్ ఇంకేమైనా వాళ్ళు దాచుకోవాల్సినవి ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట క్యాజువల్గా. సో అది బాక్స్, అండ్ బ్యాక్ సైడ్ కూడా బాక్స్ ఇచ్చారు, బాగుంది కదా, చాలా బాగుంది. సో అలాగే ఇది ఒకటి మోడల్. అండ్ ఇది వచ్చేసి ఇదేంటంటే మనకి పైన పెన్సిల్ బాక్స్ పైన వాటర్ వచ్చిందని చూసారా, ఇట్లాగా మీకు ఈ లోపల ఉన్న మెరుపులు కనిపిస్తున్నాయా, నేను ఇటు డౌన్ చేస్తే అవన్నీ వచ్చేస్తున్నాయి చూసారా. సో ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తాయి చూడండి, చూసారా వాటర్ వస్తుందన్నమాట, ఇందులోంచి వాటర్ ఉందని పైన వాటర్గా కూడా ఇచ్చారు మనకి, చాలా బాగుంది కదా. ఇదంతా కూడా సింగిల్ పౌచ్ అనమాట, పౌచ్ లాగా వచ్చింది, బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇదిగోండి బీటీఎస్ బ్యాండ్, ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారు మ్యాక్సిమమ్. సో ఇందులో కూడా ఇక్కడ దొరుకుతుంది స్టేషనరీ బాక్స్, ఇది ఓపెన్ చేస్తే. అండ్ ఇది ఏంటి అంటే కనుక మనకి ఒక మోడల్. సో లైట్ ఆన్ చేశారు, ఓకే. సో ఇది కూడా ఇందాకట్లాగే సేమ్ మోడల్, ఇక్కడ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇదిగోండి షార్ప్నర్ చేసుకోవడానికి ఉంది. ఇది ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ స్టాండ్ కూడా ఇచ్చారనమాట, ఇట్లా లైట్ స్టాండ్, లైట్ స్టాండ్ మీరు ఇట్లా చూసినట్టయితే ఇదిగోండి ఇలా లైట్ ఇట్లా పెట్టి మనకి ఇలా స్విచ్ ఆన్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది ఇలా. సో లైట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు సరే. అండ్ అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా వచ్చింది, బాగుంది.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇది పైన స్పేస్ స్పేస్ లాంచ్ చేశారా. ఇవి వచ్చేసి బాల్స్ వచ్చినాయి. సో స్పేస్ ఐటమ్ అనమాట, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ డిఫరెంట్, ఇట్లాంటిదే డిఫరెంట్ పీస్ అనమాట. అలాగే మళ్ళీ స్పేస్ది ఓన్లీ సింగిల్ పౌచ్. సో పిల్లలకి వచ్చేసి ఇక్కడ డైరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో యూనికార్న్ దీన్ని చూసారా, చక్కగా జడేసేసారు చూసారా, యూనికార్న్ డైరీస్ అనమాట. సో పిల్లలు ఏమన్నా రాసుకోవడానికి కానీ వాళ్ళకి ఇప్పటి నుంచి డైరీస్ అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది అనమాట వాట్ ఈస్ వాట్ అనేది. సో మనం అర్థం అయ్యేలాగా వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా డైరీ రాయడం నేర్చుకుంటారు. సో ఇది యూనికార్న్ పిక్చర్తో వచ్చింది, దానికి జడ వచ్చింది అనమాట. చాలా క్యూట్గా భలే ఉంది డైరీస్లో. ఇదొక మోడల్. సో ఇదిగోండి బీటీఎస్ బ్యాండ్ది, ఇదొక మోడల్ డైరీస్. సో ఇంకొక బీటీఎస్ అంటే ఇట్లా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి యూనికార్న్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది, అంటే చూసారా దాన్ని అంటే హెయిర్ లాగా మనకి ఇది పీస్ లాగా చాలా బాగుంది డైరీ అయితే. సో చాలా సాఫ్ట్గా ఉంది అనమాట యూనికార్న్లో. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా యూనికార్న్లోనే మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ అయితే వచ్చాయి. ఇట్లా మొత్తం కూడా ఓవరాల్ హెయిర్ తోటి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా టెడీ షేప్లో కూడా ఉంది సరే, చాలా బాగుంది. పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇది వచ్చేసి ఇది గేమ్ ఆడుకునేది డైరీ. ఓకే, సో డైరీతో పాటే వచ్చిందనమాట ఇది. చక్కగా గేమ్ ఆడుకోవచ్చు అండ్ అలాగే డైరీ కూడా రాసుకోవచ్చు. ఓకే, బాక్సెస్ అవన్నీ చూసారు కదా స్టేషనరీ. ఇక్కడ మనకి స్టేషనరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట. పెన్స్ ఉన్నాయి, కిడ్స్కి అంటే బొమ్మలు ఉన్నాయి, అంటే క్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో పిల్లలు ఆడుకునేవన్నమాట. ఇదిగోండి చూసారా బుడ్డి బుడ్డి పెన్స్ ఉండేవి కదా చిన్నప్పుడు, సో ఇప్పుడు కనిపిస్తున్నాయి అవి బుడ్డి బుడ్డి పెన్స్ అనమాట. పిల్లలకి అట్రాక్టింగ్గా ఉంటుంది కదా. సో అలాగే కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, కలర్ పెన్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే మొత్తం స్టేషనరీ అయితే ఇక్కడ దొరుకుతుంది. పిల్లలకి సంబంధించినవి కానీ పెద్దవాళ్ళకి సంబంధించినవి కానీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. పెన్స్ ఇవన్నీ హెయిర్ క్లిప్స్లే అండి, హెయిర్కి పెట్టుకునేవి. సో ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నారు కదా, యూనికార్న్ పెన్స్ అనమాట. సో ఇదిగోండి బొమ్మ కనిపిస్తుందా, చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగుంది. సో ఇందులోనే మనకి ఇట్లాగా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వైట్లో ఉంది, బేబీ పింక్, వైలెట్, స్కై బ్లూ ఉంది. అండ్ అలాగే పిల్లలకి ఇదిగోండి అవి లేడీస్కి అయితే అంటే గర్ల్స్కి అయితే, ఇవైతే బాయ్స్కి అనమాట. వాళ్ళకి నచ్చిన పిక్చర్తో కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ అలాగే ఇదిగోండి ఇక్కడ జింకలు ఆ స్టైల్లో కూడా ఉన్నాయి చూసారా, చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్. ఇదిగోండి స్టేషనరీ మొత్తం మనకి ఇక్కడే కనిపించేస్తుంది, స్టేషనరీ అంతా కూడా. ఇవన్నీ కూడా కిడ్స్కి సంబంధించినవే మొత్తం ఉన్నాయి. ఆల్ గ్లూ కూడా దొరుకుతుంది. అండ్ అలాగే ఇదిగోండి పిల్లలకి గర్ల్స్కి హెయిర్కి పెడతారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఐటమ్స్. ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ పెడతారు కదా క్లిప్ లాగా, బాగున్నాయి. బుడ్డి పర్స్ ఉంది కీ చైన్ లాగా, యూనికార్న్ ఇది కూడా చాలా బాగుంది. ఇదిగోండి బ్యాండ్స్ ఉన్నాయి, ఇదిగోండి బటర్ఫ్లైస్ ఉన్నాయి, స్టిక్కర్స్. ఇవి అంటించుకునేవాళ్ళు చిన్నప్పుడు, బాగా తెగ కొనుక్కునేవాళ్ళం ఇవన్నీ. సో ఇప్పుడు దొరుకుతున్నాయి, ఇక్కడ దొరుకుతున్నాయి. చిన్నప్పుడు ఎగబడి కొనుక్కునేవాళ్ళు అందరూ పోటీ మరి కొనుక్కునేవాళ్ళు, ఇక్కడ దొరుకుతున్నాయి అవి. సో ఇప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోర్డ్స్ లాగా చక్కగా. ఇవన్నీ ఏంటంటే కిడ్స్కి మనకి బ్రెయిన్ ఇంప్రూవ్ చేయడానికి అనమాట. బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, చెస్ ఉంది, బోర్డ్ గేమ్స్ ఉన్నాయి, లూడోస్ ఉన్నాయి. అండ్ అట్లాగే ఇది కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనమాట, వాళ్ళు చక్కగా పీకి మళ్ళీ అంటించుకోవచ్చు అనమాట. బొమ్మలు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో ఇట్లాగా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మనకి. కాస్ట్ ఇవి ఎంత రేంజ్లో ఉంటాయండి ఇవి సుమారు? ఓకే, సో ఇవి కూడా అంతే మనకి 300 రూపీస్ దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఓకే, సో చూస్తున్నారు కదా మీరు కూడా దర్చుకున్నారా లేదో నాకు తెలియదు కానీ. సో ఇప్పుడు వస్తుంది కదా ట్రెండింగ్ బాగా ఇట్లా డ్రింక్ చేస్తా వచ్చేసి మన మీద పోసినట్టు చూపిస్తున్నారు కదా, సో అట్లాంటిది అనమాట. ఇది ఒక మోడల్. ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా ఉంటుంది గ్లాస్ మోడల్ అనమాట. సో జగ్ లాగా ఇలా లోపలైతే లిక్విడ్ అనేది ఉంటుంది, కాకపోతే మన మీద పడదు అనమాట. ఎదుటి వాళ్ళకి ఏంటంటే అమ్మ నిజంగానే మన మీద పోసేసారు అనుకుంటారు కానీ పడదు ఇది. సో ఇది కూడా దొరుకుతుంది. ఇది సుమారు ఎంత ఉంటుందండి ఇవి? ఓకే, 300 రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది మనకి. ఇంతకన్నా చిన్న సైజులో కూడా ఉంటుందా? ఓకే, ఇంత చిన్న సైజులో ప్రైస్ తక్కువ పడింది, ఇంతకన్నా పెద్ద సైజులో కూడా దొరుకుతుందా? ఓకే, ఇదే పెద్ద సైజు ఉంటుంది. సో చిన్న సైజు కావాలన్నా కూడా దొరుకుతుంది అనమాట మనకి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ అయితే ఉన్నాయన్నమాట, కాఫీ కప్స్. సో ఇది వచ్చేసి డాల్ఫిన్ కప్ అనమాట. సో కప్ మొత్తం కూడా చూసారా మనకి
ఫిషెస్ అక్వేరియం లాగా బాగుంది కదా. అండ్ ఇక్కడ డాల్ఫిన్ వచ్చింది మనకి హ్యాండిల్ పట్టుకోవడానికి, చాలా బాగుంది, క్యూట్ ఉంది. ఈ కప్స్ ఎంత పడుతున్నాయండి మనకి సుమారు? ఇవి సో కప్స్ వచ్చేసి మనకి 250 దగ్గర నుంచి 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్లెయిన్గా అంటే బర్త్డే విషెస్ చెప్పడానికి కానీ, లేదంటే హస్బెండ్కి ఏదైనా గ్రీటింగ్స్ చెప్పడానికి, అలాగే సన్కి గ్రీటింగ్స్ ఇవ్వడానికి కానీ, సిస్టర్స్కి అండ్ గుడ్ బాయ్కి, థ్యాంక్ యూకి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్తో కూడిన కప్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ అలాగే చూసారు కదా డాల్ఫిన్ కప్ అన్నమాట. సో ఇది వచ్చేసి కెప్టెన్ అమెరికా అన్నమాట. ఆ కప్ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో ఇలా ఇష్టపడే వాళ్ళకి, పిల్లలకైతే బాగుంటుంది, ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చేసి సోల్జర్స్ డివిజన్ అంటండి. సో సోల్జర్స్కి కప్ అన్నమాట. బాగుంది కదా, సోల్జర్ మనకి సెల్యూట్ చేస్తున్నారు, కప్ అటాచ్డ్ వచ్చింది, చాలా బాగుంది. ఇవన్నీ కూడా 350 నుంచి 1000 లోపు వస్తాయి. ఇది సూపర్ ఉమెన్ అన్నమాట. సూపర్ ఉమెన్లో మనకి హెడ్ తీసేసి కాఫీ కప్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఇది సూపర్ మ్యాన్, సూపర్ మ్యాన్ కప్ చూసారా? సూపర్ మ్యాన్ కప్ అంటే ఇది భలే ఉంది కదా. డ్రింక్ పోసుకొని తాగొచ్చు అన్నమాట, కాఫీ కాకుండా. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో కప్స్ అండి. ఇక్కడ ఇట్లా లెటర్స్ కనిపిస్తున్నాయి చూసారా, పెయిర్స్, మిస్టర్ అండ్ మిస్సెస్ది పెయిర్స్ అన్నమాట. చాలా బాగుంది కదా, పేర్స్ కప్స్ ఉన్నాయి ఇట్లాగా, ఆ మోడల్లో ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఈ మోడల్లో కూడా మిస్టర్ అండ్ మిస్సెస్ కప్స్ కూడా దొరుకుతున్నాయి. చాలా క్యూట్ ఉన్నాయి కదా. ఓకే, అండ్ కిడ్స్కి లైన్, కిడ్స్కి సంబంధించిన లైన్ మిల్క్ మగ్స్ అన్నమాట. సో పిల్లలకి మిల్క్ పోసి ఇవ్వడానికి బాగుంటుంది ఇది. ఓకే, అండ్ అలాగే మనకి యూనికార్న్ కప్ కూడా వచ్చింది అండి. సరే, యూనికార్న్ కప్ చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి కప్ క్వీన్ కప్ అన్నమాట. చాలా బాగుంది కదా, భలే చెక్కారు కప్ మీద మాత్రం. ఓకే, ఇవి సెట్సా? ఓకే, సో కప్కి సంబంధించిన సెట్స్ కూడా వచ్చాయన్నమాట మనకి. లోపల వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ట్రే ఒకటి వచ్చింది. సో మనకి ఒక ట్రే వచ్చింది, ఇట్లా కప్ వచ్చింది, బాగుంది. ఇది సెట్ ఎంత పడుతుందండి మనకి? ఎంత పడుతుందండి సెట్? అది 450 దగ్గర నుంచి పడుతుంది మనకి. ఇలాగే ఇందులో కావాలి, ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న సెట్స్ అన్నమాట. చాలా బాగున్నాయి. ఇక్కడికి వస్తే కనుక ఈ షాప్కి మీకు ఒక ఐడియా వస్తుంది, ఇంకా డిఫరెంట్వి చాలా బాగుంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఓ, ఇప్పుడైతే మనకి అంటే ఇలాంటి ఇంతకుముందు ఎక్కువ వాడేవాళ్ళు కదండి, సో క్యాలియోగ్రాఫ్ పెన్స్ అన్నమాట ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇలాగా కావాలి అనుకునే వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు, ఈ సహనా షాప్లో దొరుకుతున్నాయి మనకి. ఇవి ఎప్పుడో యూస్ చేసేవాళ్ళు, ఇప్పట్లో వాడట్లేదు, బాగా కాస్ట్లీ పెన్ అనుకునే వాళ్ళు. ఇక్కడైతే రీజనబుల్ ప్రైస్కే వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ అన్నమాట, స్కెచ్ పెన్స్ ఆ టైప్లో మోడల్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇది కూడా ఒక కలర్ పెన్సిల్సే, స్కెచ్ పెన్స్ అన్నమాట. సో అందులోనే మనకి ఇంకా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక స్కెచ్ పెన్స్ అన్నమాట. బ్రష్ పెన్స్, ఓకే, సో బ్రష్ పెన్స్ ఉన్నాయి, కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, అలాగే షార్ప్నర్స్, టాయ్స్ కూడా విత్ అటాచ్డ్ వచ్చాయి, ఇట్లా సెట్లు కూడా వచ్చాయి. ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లలకి, ఇట్లా ఇవ్వాలనుకుంటే కనుక ఇలా రిటర్న్ గిఫ్ట్స్లా కూడా బర్త్డే పార్టీకి వెళ్తారు కాబట్టి, సో రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వాలనుకుంటే ఇట్లాంటివి ఇస్తే బాగుంటుంది. సో అందులోనే మనకి ఇలాగ నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట, ఇట్లా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి, ఇది ఏంటి అంటే కనుక ఇప్పుడు పిల్లలకి వచ్చేసి పిల్లలంతా పిల్లల టాటూస్ వేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ లాస్ట్లో ఒక స్పూన్ అయితే కనిపిస్తుంది కదా మనకి, ఇలా స్కెచ్ పెన్నుల పక్కన స్పూన్ అయితే. ఇది ఏంటంటే కనుక మనకి ఇక్కడ ఉన్న కలర్స్ తోటి దీని బ్యాక్ సైడ్ స్పూన్ బ్యాక్ సైడ్ కనుక ఒక పిక్చర్ వేసుకొని అది తీసుకెళ్ళి మనం వాటర్లో కనుక ఇలా ఇచ్చారు చూడండి, ఇక్కడ వాటర్లో కనుక అది పెడితే ఇట్లా పిక్చర్ అనేది సపరేట్ అవుతుంది అన్నమాట స్పూన్ నుంచి. దాని మీద మనం పేపర్ ఇలా అంటించి ఇలా తీసి మన స్కిన్కి ఇలా హ్యాండ్ మీద వేసుకొని ఆ పేపర్ తీసేస్తే కనుక మనకి టాటూ అనేది ఉండిపోతుంది అన్నమాట. అట్లా పిల్లలకి ఊరికే ఆడుకోవడానికి సరదాగా టెంపరీ టాటూ, పర్మనెంట్ కాదు. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కెచ్ పెన్సిల్స్, మ్యాజిక్ పెన్స్, మ్యాజిక్ పెన్స్ అన్నమాట. సో ఇది కూడా ఆపోజిట్ ఇంకో కలర్ రాస్తే వేరే కలర్స్ ఇలా చేంజ్ అయిపోతాయి, కలర్స్ చేంజ్ అవుతాయి అది. సో ఇవి కూడా బ్రష్ పెన్స్, ఇవి
పెయింట్ బ్రష్లు బదులు బ్రష్ పెన్స్. ఓకే, సో పెయింట్ బ్రషెస్ కి బదులుగా బ్రష్ పెన్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. అందులో కూడా 24 షేడ్స్ అట్లా కూడా ఉంటాయి. ఇందులో కూడా 24 షేడ్స్ వస్తాయి. ఇవి కూడా అంతేనా? ఇది బ్రష్ పెన్లు ఇంకో. ఇవి కూడా బ్రష్ పెన్స్ ఏ, ఇంకొక మోడల్ అన్నమాట. సో ఇవి ఇది అన్ని గ్లిటర్ పెన్లు, నియాన్ పెన్లు అన్ని వస్తాయి మేడం. సో మొత్తం అన్ని ఆల్ ఓవర్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. లెటర్ ప్యాడ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయండి. లెటర్ ప్యాడ్స్ మామూలుగా లెటర్స్ రాసుకోవడానికి లెటర్ ప్యాడ్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. డిజైన్స్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి ఇందులో.